అవునండి మళ్ళీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము కొన్ని వెరైటీలు చేస్తున్నాము. లెగ్ పీసులు పై మీద కాలుస్తాము, తర్వాత బొంగుల చికెను తయారు చేస్తాము. చాలా కష్టపడి కొట్టాము. ఇది బొంగులు ఉందండి. ఫస్ట్ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసులు జూమ్ చేస్తున్నాం. చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటున్నాం ఇలాగా. ఈ కోసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. నేను ఏంటంటే మసాలా పెట్టాలి కదా, అందుకోసం చిన్న చిన్న పీసులు అన్నట్టు కోస్తూ ఉన్నాను. కొత్తపేటగానైతే మనకి చిన్న చిన్న. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా ఫుడ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు బొంగులో చికెన్ తయారు చేసేసుకుందామా? అయితే ఇంకెందుకు ఆలస్యం, రండి ఫ్రెండ్స్, మనం చాలా ఎంజాయ్ చేస్తూ తయారు చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఎదుర్ల చెట్టు చూడండి. మేము చాలా కష్టపడి ఎదురు తీసుకున్నాము, ఎందుకంటే బాంబీన ఏంది బాబ్, ఏం చికెన్ ఆశిక్, బొంబే చికెన్, నాకు నోరు జరగట్లా, నేను బొంగులో చికెన్ అంట, అది బొంగులో చికెనే దాని పేరు. నేను బొంగులో చికెన్ తయారు చేయడం కోసం చూడండి, ఇది ఈ చెట్టు నుంచి మేము అక్కడి నుంచి కొమ్మ అనేది తీసుకున్నాం అన్నమాట ఎద్దుళ్ళ కోసం. ఉండారా ఆశిక్, వస్తున్నాను. చూడండి దీన్ని, ఈ పీస్ పీసులన్నీ కట్ చేసుకొని మేము దాన్ని ఇలా కొమ్మలాగా తయారు చేసేసాము. ఇప్పుడు పీసులు పీసులుగా కట్ చేసుకుంటున్నాం. తీసేదారా నిన్ను, చూడండి ఇప్పుడు పీసులు పీసులుగా అంటే వాటిని కొంచెం చేయబట్టి చూపించదా. ఇక్కడ ఈ గెనుపుని కొట్టి తీసేస్తే ఇక్కడ హోల్ వస్తుంది లోపల, మళ్ళీ ఈ గెనుపు మాత్రం అలాగే ఉంచుకుంటాం. అలాగే వీటిలన్నిటినీ ముక్కలు ముక్కలుగా కట్ చేస్తూ ఉన్నాం. కట్ చేయి, అయిపోయిందిలే. నువ్వేమన్నా పెళ్ళి కొడుకారా, సిగ్గుపడుతున్నావు వీడియోకి. నువ్వేం పెళ్ళి, లేదు పాపం అంత కష్టపడుతున్నాడు కదా, వాడే కదా ఇదంతా చేశాడు, హీరో వాడే. ఈ వీడియోకి ఆశిక్ హీరో, ఎందుకంటే ఇంత హెల్ప్ చేస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇలా కోసుకుంటున్నాము చికెన్. మా పాప చూడండి, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ, అందరు బాగున్నారా చెప్పు, తెలివియా చెప్పు, నీకు ఎంత వస్తాయి చెప్పు చెప్పు. తీసా, తీస్తున్నా. కాదండి, మేము బాంబీగా చికెన్ చేసుకుంటున్నాం. ఈ సన్న సన్ను అన్ని కట్ చేశాను బాగా, వీటి లోపల వేసి చేస్తాము. ఇట్లాగ హోల్ ఉంటుంది కదా, ఈ హోల్లో అంటే మీకు చూపడం కోసం కట్ చేస్తాం అనమాట. వీటి లోపలికి పెట్టేసి చేస్తాము, బాగా హోల్ ఉంటుంది కదా, బాగా లోపల ఉడకండి. ఇప్పుడు కొంచెం పెరుగు, ఒక నిమ్మకాయ జ్యూస్ కూడా కట్ చేసి వేసేసాను. ఇది ఇలా కట్ చేసేస్తాను, జ్యూస్ కూడా వేసేస్తాను. కొంచెం పెరుగు కూడా వేసి కలిపేసుకున్నాము. తీసాను కాబట్టి
ఏదో చేశానని ఏదో జోక్ చెప్పావు నాకు. ఎవరిని చూడండి, దీని లోపల వేసేసి మనం ఇవి చాలా చాలా చిన్న చిన్న ముక్కలు. ఇది కూడా చాలా చిన్న హోలు, ఇలాగ వేసేసుకోవాలి. వేస్తావా నువ్వు ఒక దానికి? వేస్తుంది వేస్తుంది. మనం ఇంకో బ్యాంబో తీసుకో, ఇంకో బ్యాంబో తీసుకో. అది అది మీరు అన్ని ఉన్నాయి ఉన్నాయి అని అన్ని తెప్పించేస్తున్నారు. ఇది ఫుల్ గా వేసేసాము. ఇంత పాపకి చూపిస్తాం ఏమన్నా ప్లేట్ ఇస్తారా? అది రెండుగా చీల్పండి, అది అంతా పాపం. ఈ చాలా చిన్న చిన్న హోల్స్ అన్ని అందుకని మేము పిల్లలతో గుర్తున్నాం. ఆన్ చేసా, స్టార్ట్ చేసా. ఇలా గోధుమ పిండి కలిపేసుకొని ఏం చేయాలంటే ఇలా ముద్దగా చేసి చేసి ఇలా చపాతి లాగా చేసి ఇక్కడ పెట్టేసి ఓకే దీన్ని ఇలా కవర్ చేసుకోవాలి. కవర్ చేసి కవర్ చేసి కాల్చుకోవాలి. సరే, మరి వెనక వైపు? వెనక వైపు ఆల్రెడీ ఉంటది చూసావా? అది డైలాగ్ లా వాడాలరా, కొంచెం వాడుకుంటే మనం అన్నిటికీ అండే చేసేయాల. అండి నువ్వు అసలు కనబడవు ఆశిక్, నువ్వు కూర్చోన్నా కానీ చూడు ఒకసారి.
నువ్వు ఇటు సైడ్ లో కూర్చుంటావు, నేను ఇలా తీస్తాను, నువ్వు ఎక్కడ కనిపిస్తావు, నువ్వేమన్నా పొయ్యిలో కూర్చుంటావు. అవును కదా ఆశిక్, అన్నాలు తిన్నాక దాన్ని తినగలరా, తింటారా? ఆహా నువ్వు తీయొద్దు, కాలుతుంది. తీయకో తీయకో, కాలుతుంది. వచ్చేస్తుంది అయితే నేను కూడా.